వెల్కమ్ బ్యాక్. నెల్లూరు చేపల పులుసు, చికెన్, మటన్, వంకాయల కర్రీల టేస్ట్ ను వైసీపీ ప్లీనరీలో లీడర్స్, క్యాడర్స్ ను రుచి చూడబోతున్నారు. వైసీపీ కీలక లీడర్ మన్నెమాల సుకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 50,000 మందికి వడ్డి వండించబోతున్నారు. వైసీపీకి బలవంతంగా స్కూల్ బస్సులు తీసుకోలేదని, వైసీపీ క్యాడర్లు నిరుత్సాహం లేదంటున్న సుకుమార్ రెడ్డితో మా కరస్పాండెంట్ దినకర్ రాజు మరింత సమాచారం అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పండుగలా భావిస్తున్న ప్లీనరీకి సంబంధించి చాలా ఉత్సాహంగా నాయకులు క్యాడర్లు తరలి వెళ్తూ ఉన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి సంబంధించి బలవంతంగా బస్సులు, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్ బస్సులు స్వాధీనం చేసుకుంటారని కూడా విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా నుంచి కావలి నియోజకవర్గానికి సంబంధించి కీలకమైన బాధ్యత ఇక్కడ నాయకులకు అప్పగించారు. ఎందుకంటే దాదాపుగా ఇక్కడ 50,000 నుంచి 100,000 మంది వరకు భోజన ఏర్పాట్లు వీళ్ళకి ఇవ్వడం జరిగింది. మన దగ్గర వైసీపీ కీలక నాయకుడు ఉన్నాడు, సుకుమార్ రెడ్డి. సార్ చెప్పండి, వైసీపీ ప్లీనరీకి మీరంతా బలవంతంగా స్కూల్ బస్సులు తీసుకువెళ్తున్నారు? మేము తీసుకోపోండి, మీ మీడియాకి పాపం పచ్చ మీడియాకి మాత్రం కనపడతా ఉంటుంది ఇది. మాకు అటువంటి చేష్టలు ఎక్కడ లేవు. ఎవరైనా వైఎస్ రాజశేఖర్ గారి కుటుంబం మీద, వారి తనయుడు మా నాయకుడు యువ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ గారి మీద అభిమానంతో, ఇది మా ఇంట్లో కుటుంబ ఫంక్షన్ లాగా భావించి ఎవరైనా సరే ముందుకు వచ్చి తన వంతుగా ప్లీనరీకి భారీ ఎత్తున జనసమానం ధరించడానికి మాకు స్వచ్ఛందంగా సార్ చెప్పండి. తెలుగుదేశం పార్టీ మహానాడు మించి ఈ మహానాడు జరుగుతుంది, అదే మీ ప్లీనరీ జరుగుతుంది, మీరే చూస్తారు కదా జరగబోతుందని మేము చెప్పేదండి. మీ మీడియానే చెప్తుంది భారీ ఎత్తున చేస్తున్న ఏర్పాట్లని, జనప్రవాహంలో ఎవరు చెప్పేదేం లేదు. స్వచ్ఛందంగా జనం అభిమానం ఏ నాయకుడు ఉంటే ఆ నాయకుడే ముందుకు పోతుంటాడు ప్రజా చైతన్యంలో. ఓకే, నెల్లూరు జిల్లా నుంచి కావలి నియోజకవర్గం నుంచి ఎంతమంది ఇక్కడ నుంచి తరలిస్తున్నారు ప్లీనరీ? మా శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ గారి నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గారి నాయకత్వంలో జరిగే ప్లీనరీ కార్యక్రమానికి భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ కూడా తరలించడం జరుగుతుంది. అదే ఎంతమంది ఇక్కడి నుంచి కావాలి నుంచి? దానికి లిమిట్ అనేది ఏమి లేదు. జనప్రవాహానికి లెక్కలుండవు, అభిమానానికి లెక్కలు అంతులు ఉండవు. అయితే ప్లీనరీకి మీరు ఎట్లాగా అంటే ఈ కార్యకర్తలు తరలింపుకి సంబంధించి బస్సులు వాడుతున్నారా, ట్రైన్స్ వాడుతున్నా, ఏం వాడుతున్నారు? ఎవరు స్వచ్ఛందంగానే వెహికల్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. శాసనసభ్యులు గారు తన వంతుగా ఏం ఏర్పాటు చేయాలి అన్ని ఏర్పాట్లు కూడా ఎప్పుడు మా శాసనసభ్యులు ముందే ఉంటారు అన్నింటిలో. అయితే మీకు కావలి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ భోజన ఏర్పాట్లు ఒక 50,000 మందికి 100,000 మందికి ఇచ్చారు, అంటే ఏంటి అది, ఏం బాధ్యత ఇచ్చారు? ఈరోజు మా శాసనసభ్యుల గారి నాయకత్వంలో కావలి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరం కూడా కలిసి 50,000 మందికి ఒక కౌంటర్ ఫుడ్ కోర్ట్ మొత్తం కూడా ఏర్పాటు చేసి మంచి మెనూతో షడ్ర శోభితమైనటువంటి మంచి భోజనం ఏర్పాటు చేసి వచ్చిన కార్యకర్తలందరికీ కూడా ఎక్కడ లోటుపాట్లు లేకుండా ఏర్పాటు చేసేదానికి, మా శక్తి వంచన లేకుండా మేము పనిచేసేదానికి, మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేసేదానికి మేము ముందుంటాం. ఏంటి షడ్ రుచులు అంటే ఏంటి, ఎవరు రెండు చెప్పండి మాకు. అన్నీ ఉన్నాయి, అన్ని రకాలు షడ్ రుచులు అంటే అన్ని రకాలు. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఉంటుంది, నాన్ వెజిటేరియన్ ఉంటుంది, అన్ని రకాల విందు భోజనం అంటే ఎలా ఉంటుందో మీకు తెలిసిందే, మేము చెప్పేదేం లేదు. అందరూ మీ మీడియా ఎట్లా రాసుకుంటే అట్లా రాసుకోవచ్చు. ఇప్పుడు అధికార పార్టీ, మీరు అధికారంలో ఉన్నారు, అన్ని అంటే టీడీపీని ప్రతి దగ్గర అడ్డుకున్నారు మహానాడు జరగనీయకుండా అక్కడ అనుమతి ఇవ్వకుండా. ఇప్పుడు మీరు మాత్రం అన్ని ప్రైవేట్ స్కూల్ బస్సులు, మిగతా ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా తరలిస్తున్నాయి. అది మీరు చేసే ప్రచారం, మేము ఈ పర్మిషన్ ఇవ్వకపోతే మీకు మహానాడు ఆడ పెట్టుకుంటారు. ఎక్కడ అబద్ధాలు అవన్నీ కూడా మీ నిద్రలేసి నిన్న మీ చంద్రబాబు నాయుడు మదన్ బాబు చెప్తున్నాడు. నాడు నేడు స్కూల్స్కి ఈ రాష్ట్రం అంతా కూడా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతుండే, నాడు నేడు విజయవంతం కాలేదు. వాళ్ళేమో పాపం జగన్మోహన్ కూతురు ఇంగ్లీషు లండన్లో చదవాలంట, ఈయన కొడుకు చదువు రాకుండానే చదివించుకొని ఆ మాటలు చెప్పాడు. కానీ జగన్మోహన్ కూతుర్లు మొత్తం ప్రపంచం అంతా కూడా ఆ కుటుంబం వైపు చూసే విధంగా మెరిట్ సంపాదించుకుని సీట్లు సంపాదించుకుంటే వాళ్ళ బిడ్డలు, వాళ్ళ బిడ్డలు ఎలా చదివారో అలా చదివించాలని చెప్పి లక్షలాది మంది ఈరోజు ప్రైవేట్ స్కూల్స్లో నుంచి గవర్నమెంట్ స్కూల్స్లోకి వచ్చి చేరి ఆ విద్యని, ఉన్నత విద్యను అభ్యర్థించడానికి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రం కాకుండా ప్రపంచమే కాకుండా మొత్తం భారతదేశంలోనే స్కూల్స్ నుంచి ప్లీనరీ కోసం సుకుమార్ రెడ్డి గారు ఫైనల్గా ఇప్పుడు ప్లీనరీ ద్వారా ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ క్యాడర్లో నిరుత్సాహం ఉంది, బిల్స్ లేవు, అప్పులు బాగాలేకపోయినారు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ప్లీనరీ తర్వాత ఏమైనా చేంజెస్ ఉంటాయంటారా? బహుశా నీకు దినకర్ గారు నెల్లూరు జిల్లా గురించి బాగా తెలిసి ఉంటుంది. ఏ ప్లీనరీ అయినా నేను గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు నన్ను సర్వేపల్లి ప్లీనరీ ఇన్ఛార్జిగా నియామకం చేయడం జరిగింది. సర్వేపల్లి ప్లీనరీ చూశారు, కావలి ప్లీనరీ చూశారు, జిల్లాలో జరిగిన 8 నియోజకవర్గాల ప్లీనరీలు చూశారు. ఎక్కడ కార్యకర్తలు ఏ విధంగా చెప్పిన టయానికి కావలి నియోజకవర్గంలో అయితే మధ్యాహ్నం 3 గంటలకి ఎర్రటెండలో, సాయంత్రం 9 గంటల దాకా ఒక కార్యకర్త ఇంటికి పోకుండా ఓపిక్గా ప్రసంగాలు విని
విజయవంతం చేసిన పరిస్థితి కాడర్ దానికే నిదర్శనం. అంతకన్నా నిదర్శనం అవసరం లేదు. ఈ ఇల్లుకి ఎంత దూరం ఆ ఇల్లు అంతే దూరం. ఏ జిల్లాలో కూడా ఇలాగే ఉంది. మీ అబద్ధ ప్రచారాలు, మీ చంద్రబాబు నాయుడు చేసేటటువంటి బూటక ప్రచారాలు, మీ పచ్చ మీడియా చేసే ప్రచారాలనే ఈరోజు ప్రజలు ఏ విధంగా ఉన్నారో మీకే తెలుసు. మొత్తానికి వైసీపీ కార్యాలయంలో ఎలాంటి అసంతృప్తి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ పండుగ విజయవంతం అవుతుంది. తాము ఎక్కడ కూడా స్వచ్ఛందంగానే వస్తున్నారు. తాము ఎక్కడ కూడా బలవంతం దోచని ఇలాంటి చెడు లేదని కూడా సుకుమార్ రెడ్డి చెప్తున్నారు. దీంతోపాటుగా కావాలి నుంచి దాదాపు ఒక 50,000 నుంచి 100,000 మంది వరకు అక్కడ ఒక విందు భోజనం కూడా ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున దినకరాజు మహా న్యూస్ నెల్లూరు.